హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈ రోజు ఈవిడ మనకు హైదరాబాద్ లోని ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నుంచి రెండు వేలకు పైగా మార్కెటింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని ఒక మెయిన్ ఐటమ్ చెక్ వీడియో సో దీని యొక్క డీటెయిల్ ఐడెల్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్ సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా నోటిఫికేషన్స్ సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది దీంట్లోకి ఎంటర్ అయితే మనకి ఒక జాబ్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా జూన్ టూ ట్వంటీ ట్వంటీ వన్ సో ఇక్కడ నేషనల్ జాబ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో దీనిపైన క్లిక్ చేసి మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అండ్ అదేవిధంగా అసలు వచ్చినటువంటి నోటీస్ అని చెక్ చేద్దాం సో మనకి ఈ విధంగా ప్రెస్ నోటీస్ అయితే రావడం జరిగింది అండ్ అదేవిధంగా డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సూపర్వైజర్లు కావాలి సో ఫస్ట్ అయితే మన యొక్క రాష్ట్రాలు అయితే ఫిల్ అయితే అవ్వబోతున్నాయి సో వీళ్ళు ఇక్కడ సేంద్రియ వ్యవసాయ ధాన్యాల గురించి ఇక్కడ మొత్తం వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది సో మీరు వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించినటువంటి వర్క్ అయితే చేసి ఉండాలి సో మీ యొక్క ఎలిజిబిలిటీ కన్నా తీసుకుంటే టెన్త్ పాస్ అయి ఉండాలి ఏజ్ లిమిట్ కన్నా తీసుకుంటే ఎయిటీన్ టు ఫార్టీ త్రీ ఇయర్స్ అండ్ అదేవిధంగా బేసిక్ శాలరీ వచ్చేసి పదివేలతో పాటు ఎక్స్ట్రా ఇంటెన్సివ్స్ ఇన్ ఇన్సెంటివ్ అండ్ అదేవిధంగా కమిషన్స్ అనేవి అండ్ అదేవిధంగా కమిషన్స్ అని ఉండడం జరుగుతుంది సో అఫీషియల్ వెబ్సైట్ ఎంఈఎస్ డాట్ కామ్ సో ఇలాగా మనం చూసినాం కదా సో సేమ్ అదే వెబ్సైట్లో నేషనల్ జాబ్ అప్లికేషన్ సో ఇక్కడ కనిపిస్తుంది నేషనల్ జాబ్ అప్లికేషన్ సో టూ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ రోజు డౌన్లోడ్ చేసింది మాత్రమే అవి ఉండాలి సో దానికంటే పాతదైతే వర్క్ అవ్వదు డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్నటువంటి గైడ్లైన్స్ అన్ని కూడా చదివి ఆ తర్వాత ఆన్లైన్లో కానీ పోస్టర్లో కానీ కొరియర్ ద్వారా పంపించాల్సి ఉంటుంది సో వాళ్ళ యొక్క అడ్రస్ ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మళ్లీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఫిఫ్టీన్ ఏ త్రీ డాష్ ఫోర్ డాష్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ బై ట్వంటీ టూ ఏపీహెచ్బి బిల్డింగ్ నియర్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఆపోజిట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అర్కట్పుర హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ త్రిబుల్ జీరో టూ సెవెన్కి ఈ నెల పదిహేనో తారీఖు రోజు అయితే మీరైతే పంపించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ రావడం జరిగింది సో ఈ యొక్క నోటీస్ చూసిన వాళ్ళంతా కూడా టెన్త్ పాస్ అయిన వాళ్ళు అర్హులు సో ఇట్లా అనుకుంటున్నారు కదా సో ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదని గెజ్ చేయకండి అప్లికేషన్ ఫీ ఉంది ఓకేనా సో ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్ డేటాలోకి వెళ్ళిపోదాం సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ డేటా సో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి వచ్చినటువంటి మార్కెటింగ్ సూపర్వైజర్ల యొక్క విధి విధానాలు సో వీళ్ళ యొక్క డీటెయిల్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రతి ఇదంతా తెలుగులోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకుని ఒక డీటెయిల్స్ అన్ని కూడా సో ఆల్రెడీ మనకు రెండు వేల మంది పని చేస్తున్నారు సో ఇంకా రెండు వేల మంది దాకా అయితే వీలైతే ఫిల్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు సో మొత్తం తెలుగులోనే ఉంది కాబట్టి క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే చాలా మంది తెలుగు చదవచ్చు కాబట్టి అయితే మీరందరూ కూడా పోస్టర్లో లేదా కొరియర్ ద్వారా ఈ నెల పదిహేనో తారీఖు రోజులోపు ఇల్లాగా చెప్పినటువంటి అడ్రస్కి విత్ డీడీ పదమూడు వందల రూపాయలు అయితే మీరైతే డీడీ తీసి వాళ్ళకు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా పదమూడు వందల డీడీ దీనిపైన అంటే ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ పేరున మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది సో ఈ యొక్క అకౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత అకౌంట్స్ కౌంటర్ ను కూడా అటాచ్ చేయాలి ప్రూఫ్ కింద అయితే ఒకవేళ దరఖాస్తు పంపించిన వారందరూ కూడా ఈ జూన్ ఇరవై నుంచి ముప్పై తేదీల మధ్య ప్రింటెడ్ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా పుస్తకాలు నమూనా ప్రశ్న పత్రాలన్నీ పంపిస్తారు వాటిని చదువు ఇంటి నుంచి మెయిల్ ద్వారా లేదా ఈ యొక్క డీటెయిల్స్ ద్వారా మళ్ళీ వాటిని రిటర్న్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఆగస్ట్ ఒకటి నుంచి ఐదు మధ్యలో డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది వీళ్ళందరి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మనకు అక్టోబర్ రెండో తారీఖు రోజు అయితే ఇస్తారు అండ్ అదేవిధంగా మనం కట్టినటువంటి పదమూడు వందలలో వెయ్యి రూపాయలు మనకు రీఫండ్ చేసుకునే అవకాశం ఉంటుంది మూడు వందలు మాత్రం వాపస్ ఇవ్వబడవు సో వెయ్యి రూపాయలు అనేవి కూడా వన్ ఇయర్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది మీకు పాస్బుక్ అయితే ఇస్తారు వెయ్యి రూపాయలకి షేర్స్ తీసుకొని అండ్ అదేవిధంగా మూడు వందలు కన్నా తీసుకుంటే ఇచ్చినటువంటి మూడు వందలలో వంద రూపాయలు ఏమో సభ్యత్వ రుసుము సభ్యత్వ రుసుం అంటే ఎన్రోల్మెంట్ అండ్ అదేవిధంగా రెండు ఏమో సర్వీస్ ఛార్జెస్ ఓకేనా ఈ రెండు రకాలుగా మనకు మూడు వందల రూపాయలు అయితే కట్ చేసుకుంటారు వెయ్యి రూపాయలు మాత్రం మనకు వన్ ఇయర్ తర్వాత రిటర్న్ అయితే రావడం జరుగుతుంది సో మనకు అక్టోబర్ రెండో తరగతి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ కొన్ని మనకు సభ్యత్వం గురించి షేర్స్ గురించి అండ్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఏడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ బ్యాంకులో ఎట్లా ఉంటుందని సో అకౌంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మీకు ఇంకేమైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏమైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ పేమెంట్ కానీ ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీరు మాక్సిమం వీళ్ళకైతే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ చేయడం బెటర్ ఓకేనా అండ్ అదేవిధంగా అండ్ అదేవిధంగా మీకు ఏమైనా ఎస్ఎంఎస్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ మనకు అప్లికేషన్ యొక్క డీటెయిల్ డేటా ఇవ్వడం జరిగింది విత్ ఇమెయిల్ ఐడి కూడా ఉంది కదా సో దీని ద్వారా అయినా మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు అండ్ అదేవిధంగా ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్ ఫామ్ అని చూద్దాం సో దిస్ ఈజ్ అవర్ అఫిషియల్ అప్లికేషన్ ఫామ్ నేషనల్ జాబ్ అప్లికేషన్ ఇక్కడ మీ యొక్క ఫోటో అండ్ అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్ ఫాదర్ నేమ్ క్వాలిఫికేషన్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదే విధంగా ఎంక్లూడింగ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాష్ రిలీజియన్ సో రిలీజియన్ అంటే హిందూ ఆ ముస్లిం ఆ క్రైస్తవ అనేది ఫిల్ చేయాలి క్యాస్ట్ అంటే ఓసీఆబీసీ ఎస్సీ ఎస్టీ అనేది ప్రజెంట్ ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తున్నారు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా గతంలో ఎక్స్పీరియన్స్ ఉందా బ్లడ్ గ్రూప్ ఏంటిది అండ్ అదేవిధంగా ప్రజెంట్ మీ యొక్క అడ్రస్ ఏంటిది పర్మనెంట్ అడ్రస్ ఏంటిది మీ యొక్క సెలెక్టెడ్ ఏరియా అంటే మీ యొక్క ఏరియా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్ స్టేషన్ నెంబర్ అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఈ యొక్క డీటెయిల్స్ అని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క డేట్ ఇక్కడ సిగ్నేచర్ ఫిల్ చేసి ఈ ఒక ఫామ్తో పాటు పదమూడు వందల రూపాయలు కట్టినటువంటి డీడీ కూడా వాళ్ళకు ఎటా చేయాల్సి ఉంటుంది సో డీడీ కట్టే ముందే ఒకసారి వీళ్ళనైతే ఈ యొక్క కింద ఇచ్చినటువంటి నెంబర్ల ప్రకారం మీరైతే కాంటాక్ట్ అవ్వండి సో వాట్ ఈస్ అ ప్రొసీజర్ హౌ టు ఎన్రోల్ అండ్ అదేవిధంగా వాటి యొక్క డీటెయిల్ డేటా అనేది సో కనుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఐ హోప్ మీకు ఒక డౌట్స్ అని కూడా క్లారిఫై అనుకుంటున్నాను సో ముద్రా నుంచి మనకి ఒక పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు దాదాపుగా రెండు వేలు దాకా అయితే ఉండడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ప్రతి జిల్లాలో కూడా వెళ్ళయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది సో ఏపీ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దేర్ లోకల్ పొజిషన్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్